ఆ సమస్యలు తీరే వరకు, మేనేజ్మెంట్ దిగి వచ్చే వరకు పోరాడతాం. పోరాడతాం మా సమస్యలు పరిష్కరించాలి. ఏలూరు పోలని సమస్యలు వెంటనే, ఏలూరు పోలని సమస్యలు వెంటనే, ఏలూరు పోలని సమస్యలు కార్మిక ఐక్యత పోరాడతాం. పోరాడతాం మా సమస్యలు తీరే వరకు కార్మిక సంఘాల ఐక్యత, మేనేజ్మెంట్ దిగి వచ్చే వరకు ట్రాఫిక్ అవుతుంది, మన కార్ పక్క పెట్టుకోను. వైఎస్ గారు అక్షరాలు పట్టుకుంటాను అన్నా. నువ్వు జేసీ గారు సంబంధం లేదా? అక్కడ వచ్చారా చూస్తా జేసీ గారు ఆర్డీఓ గారు నేను ఏలూరు డిపో కండక్టర్ని. నా పేరు వై శ్రీనివాస్. ఏలూరు డిపోలో అనేక సమస్యలతో బాధపడుతుంది. ఆ సమస్యల నిమిత్తం డిపో మేనేజర్ గారికి వారం రోజుల క్రితం మెమోరాండం ఇచ్చాం. ఆ సమస్యలు ఒకటి కూడా తీర్చలేదు. మెమోరాండం ఇవ్వడం అనేది ఇప్పుడే కాకుండా గత 2 సంవత్సరాలు బట్టి ఏలూరు డిపోలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి పలు పర్యాయాలు జేఏసీగా విడివిడిగా మెమోరాండాలు ఇచ్చినా ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదు. అదే సందర్భంగా ఆయన గారు కార్మికుల్ని ఉద్యోగుల్ని దుర్భాషలాడటం, హీనంగా చూడటం, ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేస్తాం, రిమూవల్ చేస్తాం అని బెదిరించడం చాలా కాలం బట్టి చేస్తున్నారు. చాలా కాలం పెట్టి మేము చెప్పి ఇసిగిపోయి ఈ ఉద్యమానికి మొదలుపెట్టాం. ఈ ఉద్యమంలో ఏలూరు డిపోలో ఉన్న ఎంప్లాయీస్ యూనియన్, ఎన్ఎంయు, అలాగే స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అన్ని యూనియన్లు కలిపి ఈ ఉద్యమం 5 రోజులు బట్టి చేస్తున్నాం. ఏలూరు డిపో మేనేజర్ గారి ప్రవర్తన బాగాలేదు, దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేది ఒకటి పాయింట్. రెండోది వెహికల్ కండిషన్ చాలా అధ్వానంగా ఉంది. కాస్ట్ కంట్రోల్ పేరుతో మెటీరియల్ తీసుకురాకపోవటం, అలాగే విధంగా గ్యారేజ్ వర్కులకు కావాల్సిన మెటీరియల్ ఇవ్వకపోవడం, కావాల్సిన టూల్స్ ఇవ్వకపోవడంతో అవి ఎక్కడ పెడితే అక్కడ ఫెయిల్యూర్ అయిపోవడం, ఆ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, అదేవిధంగా ఎక్కడ పెడితే అక్కడ ఆగిపోయి ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అవసరమైతే బస్సులు ఆపి రిపేర్ చేయమని మేము చాలా కాలం నుంచి కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు లీవ్ పొజిషన్ చాలా ఇబ్బందికరం, సావన్న పెళ్ళన్న ఆఖరికి లేడీ కండక్టర్లకి డేట్ లీవ్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఎంత టైట్ పొజిషన్లో కూడా స్పెషల్ సర్వీసులు తిప్పుకుంటూ, బడి బస్సులు లేవని స్పెషల్ సర్వీస్ ఎడిషనల్గా రోజుకి 5,000 కిలోమీటర్లు ఎక్కువ తిప్పుకుంటూ మాకు లీవ్లు ఇవ్వకుండా నానా ఇబ్బంది పెడుతున్నారు. డిపో మేనేజర్ కాకుండా డిపో మేనేజర్తో పాటు కింద సూపర్వైజర్లు కూడా డిపో మేనేజర్ని డిపిడిఓగా నాసరాగా చేసుకుని కింద కార్మిక వర్గాన్ని అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఈ అన్ని విషయాల్లో ఏలూరు డిపో డిపిటిఓ గారు వత్తాసు పలుకుతూ ఎటువంటి చర్యలు తీసుకోకుండా మేము ఈ విషయాల మీద క్వశ్చన్ చేస్తే కార్మిక నాయకుల్ని డిపిటిఓ గారు బెదిరిస్తున్నారు. ఈ అన్ని విషయాల మీద ఆల్రెడీ మెమోరాండం ఇచ్చున్నాం, అలాగే చంద్రనారాయణ ప్రభాకర్ గారికి మెమోరాండం ఇద్దామని చెప్పి కలెక్టరేట్కి వచ్చున్నాం, అలాగే బడియట్ చండీ గారికి పొద్దునే ఇంటి దగ్గరికి వెళ్ళి మెమోరాండం ఇచ్చున్నాం. అదేవిధంగా ఏలూరు డిపోలో అక్రమ డ్రైవర్లుగా ఇద్దరిని అక్రమ సస్పెండ్ చేసి ఉన్నారు. ముఖ్యంగా ఆ ఇద్దరిని అక్రమ సస్పెన్షన్ కూడా వెంటనే రద్దు చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏలూరు డిపిటిఓ గారు వరప్రసాద్ గారు, ఆయన వచ్చి ఏలూరు ఏలూరుకి 2-3 సంవత్సరాలు అయింది, కార్మికులకి ఎటువంటి న్యాయం చేకూర్చలేదు, పక్క జిల్లాల్లో అప్పీల్స్ కేసులు ఇమీడియట్లీ పరిశీలి చేస్తాంటే ఈయన మాత్రం దీర్ఘకాలికంగా పెండింగ్ పెట్టి కార్మికులను ఆర్థికంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా కార్మికులు కూర్చునే చిన్న విషయం గ్యారేజ్ గేటు దగ్గర
మున్సిపాలిటీ తిమ్మల మీద ఆర్టీసీ కార్మికులు కూర్చుంటే దాని మీద గ్రీజు రాయించి కార్మికులు కూర్చోకుండా చేసే రాక్షసానందం పొందుతున్నారు. ఏలూరు డిపోలో చేసే ప్రతి విషయం ఆయనకి తెలుసు. దీని వెనకాల పూర్తిగా ఆయన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ఆయన పాత్ర ఉందని చెప్పి ఏలూరు జేఏసీగా మేము విన్నవించుకుంటున్నాం.